పెద్దపల్లి మండలం ముత్తారం గ్రామంలో రోడ్డుపైకి వచ్చిన వరద నీరు ముత్తారం గ్రామంలోని భూలక్ష్మి వార్డులో సైడ్ డ్రైనేజ్ లేకపోవడం వలన సిసి రోడ్డుపైకి వచ్చిన వర్షం నీరు రోడ్డుపైకి వచ్చిన నీరు చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోకి రావడం మరియు రోడ్డుకు ఇరువైపులా ఉన్న వారికి ఇబ్బందికరంగా మారింది అనారోగ్య పాలవడం జరుగుతుంది పెద్దపల్లి మండలం ముత్తారం గ్రామంలో భూలక్ష్మి వార్డులో గుట్ట నుండి మరియు చుట్టుపక్కల పొలాల నుండి చిన్నపాటి వర్షానికి కూడా సిసి రోడ్డుపై పారుతున్న వాటర్ సైడ్ డ్రైనేజీలు లేకపోవడం వలన సిసి రోడ్డుపైకి వర్షం నీరు మరియు మురుగు నీరు వస్తుందని గ్రామస్తులు తెలిపారు సిసి రోడ్ నిర్మించి 2 సంవత్సరాలు అవుతున్నా రోడ్డుకు ఇరువైపులా కాల్వలు తవ్వడం మాత్రం జరగలేదని కాల్వలు లేకపోవడం వలన రోడ్డుపైకి వాటర్ రావడం జరుగుతుందని తెలియజేశారు ఇప్పటికైనా వెంటనే గ్రామ సర్పంచ్ మరియు పాలక వర్గం సైడ్ డ్రైన్ నిర్మించి సమస్యకు పరిష్కారం చూపాలని పలువురు కోరారు ఈ సమస్యపై గ్రామస్తులు చింతవేణి మోహన్ గుర్రాల యుగేందర్ సిటీ న్యూస్ తో మాట్లాడారు నా పేరు గుర్రాల రమేష్ మాది గ్రామం ముత్తారం మా ఊర్లో చాలా సంవత్సరాలు ఉంది నేను నా చిన్నప్పటి నుంచి కూడా గుట్ట నుంచి వచ్చే వాటర్ మా ఊరిని మా ఇంటి ముంగడికి వెళ్ళి మా వరదలకు వెళ్ళి ఎన్నో ఏళ్ళుగా పోతూనే ఉన్నాయి మధ్యలో ఒకసారి డాక్టర్లు పెట్టి అడ్డగొట్టి వేరే చెరువు పార్కండికి పంపించినాం అయినా కూడా వీలు కాలేదు దానికి ఒక్కసారి ప్రభుత్వ అధికారులు కానీ ఇప్పుడు ఉన్న మనోరెడ్డి కానీ ఇవ్వాలన్నా కానీ దయచేసి వచ్చి ఆ కాల్వను వచ్చే వరదను పక్కనున్న పొలాల్లో కాకుండా ఒక కెనాల్ పెట్టి అదేవిధంగా ఆ వరదను ఊళ్ళోకి వెళ్ళి వచ్చే వరద మా సిసి రోడ్డు మీదకి వెళ్ళి పక్క వెళ్ళిపోతుంది ప్రక్కన ఒక మోరి లెక్క అక్కడి నుంచి ఇక్కడికి గ్రామ సర్పంచ్ కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ పట్టించుకుని ఒక మోరి లెక్క తయారు చేసి ఒక నిధులు ఇవ్వండి చాలా ఇబ్బంది పడుతుంది వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఎంత ఇబ్బంది పడతారో ఒకసారి వచ్చి మీరు చూడండి కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం పోదలేదు ఒకసారి దయచేసి తరలించి ఇప్పుడున్న మనోరెడ్డి కానీ ఇప్పుడున్న ఊరు సర్పంచులు కానీ ఏ ఎంపీటీసీలు కానీ దయచేసి పట్టించుకోండి వర్షాలు కురుస్తుండడం వలన గుట్ట వరద నీరంచా ఇళ్లలో నుంచి ప్రజలు అనారోగ్యాలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అలాగే ఆరోవాడు డ్రైనేజీ ఇసుక బీటలతో నిండిపోయి వరద నీళ్ళంతా రోడ్డుపై నుండి వెళ్ళి పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది దీన్ని తక్షణమే చర్యలు చేపట్టి గ్రామ అధికారులు కానీ సర్పంచ్ కానీ చర్యలు చేపట్టాలని కోరుతున్నాం